ఫ్యామిలీ డిస్కషన్ మర్యాదకి ఇస్తావా లేదా? ఇవ్వడం కుదరదురా బాయ్, ఏం చేస్తారు? మీరు సరిగ్గా చూడలేదనుకుంటా, నా చేతుల కత్తుంది, పొడి చేస్తా. అచ్చా సరే, పొడు చూస్తా, పొడిచి చూపించరా బాయ్, చూస్తా, పొడి చేస్తా, పొడు చూస్తా, పొడు. వేస్తామని భయపడిపోయాడక్క. దొంగతనం చేయడం ఫస్ట్ టైం కదా? అవునక్క, ఎలా కరుక్కున్నావు? కొత్త కత్తి కొనుక్కున్నావు సరే, మరి వంటింట్లో కూరగాయలు కట్ చేసే కత్తి తీసుకొస్తే అమ్మత్రం తెలీదా? అమ్మత్రం తెలీదా? అమ్మత్రం తెలీదరా? ఎందుకు ఈ గొడవ? వీడిని పోలీసులకు పట్టిద్దాం. అమ్మో పోలీసులా? వద్దక్క, ఇంకెప్పుడు కల్పించరక్క, పోలీసులతో పారిపోతారక్క. అక్క ప్లీజ్ అక్క, నీకు దళ్ళు థ్యాంక్స్ అక్క. అదేంటి అలా వదిలేసావు? అదే నేనైతేనా? చూశాను కదా నీ పెర్ఫార్మెన్స్, అడగగానే బంగారం అంతా ఇచ్చేస్తానన్నావు. అయినా నీకు కొంచెం కూడా సిగ్గులేదురా బాయ్, మగాడివై ఉండి భయపడ్డవేంది? ఏం చేయమంటావు బ్రో, నువ్వేమో గల్లీలో స్ట్రాంగ్ గా పెరిగావు, నేనేమో మా వాళ్ళ మధ్య చాలా స్మూత్ గా పెరిగాను. రేపు పెళ్ళయ్యి పెండ్లం వచ్చినాక కూడా ఇలా చేస్తే నీలాంటి పిరికివాడితో కాపురం చెయ్యలేనని పారిపోతుంది. మరేం చేయమంటావు? నిన్ను నాలా తయారు చేస్తా. నీలా అంటే? స్ట్రాంగ్ గా అంటున్నా, పైగా నీతో ఆడించి కబడ్డీ టోర్నమెంట్ లో గెలుస్తా అని ఛాలెంజ్ కూడా చేశా. ఇక నిన్ను ఇలా వదిలేస్తే లాభం లేదు. నీకు ఫుల్ ట్రైనింగ్ ఇస్తా, నిన్ను పూర్తిగా కంప్లీట్ మ్యాన్లా తయారు చేస్తా. నేను కూడా తయారైపోతా. అయిపోతా అంటే సరిపోదు, దానికి చాలా ప్రాక్టీస్ చేయాలి. ఉదయమే మన గ్రౌండ్ కు వచ్చేసాయి, రేపటి నుంచి నీ ట్రైనింగ్ స్టార్ట్. ఓకే. ఏంటా చూపు, ఎన్నడూ మనిషినే చూడనట్టు. ఎన్నడు చూడని మనిషిలా ఉంటేను. నాకేం కొమ్ములు పెరగలేదు. ఓహో, ఇంతకు ముందున్నంతే ఉన్నాయా? ఏంటి పెరగలేదన్నారంటే ఎంతో కొంత ఉన్నట్టే కదా. రాజుతో జోకులొద్దు. నీకు నిజాలు జోకుల్లా, జోకులు నిజాల్లా అనిపించడం మామూలే కదా. ఏంటి వెతుకుతున్నా? ఏం లేదు. ఏంటి మళ్ళీ అలా చూస్తున్నా? ఎలా చూస్తున్నాను? ఎక్స్రే తీస్తున్నట్టు, స్కానింగ్ చేస్తున్నట్టు. నేను అలా ఏం చూడలేదే. మరి దొంగను చూసినట్టు చూస్తున్నావా? మరి దొంగ పనులు చేస్తే చూడరా ఏంటి? నాన్సెన్స్, నేను దొంగ పనులు చేయటం ఏంటి? ఎవరూ గమనించకుండా దొంగ చాటుగా కారులోంచి ఏం మోసుకెళ్ళారబ్బా? రాక్షసి, పాము చెవులు, గుడ్ల గోప కళ్ళు. వినపడింది. వినపడాలనే అన్నాను. ఇది కూడా వినపడింది. ఇంతకీ ఏం మోసుకెళ్లారు? నా మంచితనాన్ని మోసుకెళ్లాను. అబ్బా, మీరు కట్టుకున్న పెళ్ళాన్ని ముంచెతనం కాకుండా మంచితనం కూడా ఉందా? నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావులే.
ఆ మాట నాది. ఈ మాట ఆ మాట రెండు నావే. సరే, ఇంతకీ ఎందుకంత సీక్రెట్ ఆపరేషన్? నీకు తెలిసే టైం వస్తే అదే తెలుస్తుందిలే. అంటే